బాలకృష్ణ 100 జీవులు ఎత్తాడు, ఆడ సెక్యూరిటీని దోస్తాడు, ఒక్కని దోరాపోతున్నాడు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు సీట్ లో కూర్చున్నాడు, రామారావు పైన ఉన్నాడు, ఆయన చాలా సంతోషంగా ఉంటారు. కనీసం నిజ జీవితంలో చేయకపోయినా అసెంబ్లీలో వచ్చి సీట్ లో కూర్చున్నారు. ఇది బాలకృష్ణ గారికి పద్ధతి కాదు, ఆ కుటుంబ సభ్యులు కూడా ఆనందపడి ఉంటారు. రెండోది దయచేసి బాలకృష్ణ లోపల రానియద్దు, ఎందుకంటే ఆయన సర్టిఫికెట్ తెచ్చుకో ఉన్నాడు, ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని. మా వాళ్ళు సైకో అసలు సైకో వాళ్ళు వాళ్ళ మావ, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మెంటల్ ఉంది, వాళ్ళ తమ్ముడికి మెంటల్ ఉంది, బాలకృష్ణ గారికి మెంటల్ అంటే సర్టిఫికెట్ ఉంది. వాళ్ళ గన్ను కింద తీసుకొచ్చి నిన్ను కాల్ చేసిన ఏం కావాలి స్వామి, కేసులు కూడా ఉండవు. దయచేసి స్పీకర్ సార్ సర్టిఫికెట్ తీసుకో లోపల పంపించండి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, ఖచ్చితంగా మానసిక ఆశ్రయం పంపించమని స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగలేదు బాలకృష్ణ గారు చూడండి, పద్ధతి ఎలా ఉందంటే నేను మేసాలు చెప్తాడు, మేసాలు సినిమా నీదా, మేసాలు కిలోమీటర్ పెంచావు, మా మీద మేసాలు తిప్పేదిలా, నాయన జరిగిన కూడా అన్నాయి, ఆ రోజు ఏం మాట్లాడలా. ఈ రోజు మట్టుకొచ్చి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తారు. బాలకృష్ణ గారు దయచేసి ఇది పద్ధతి మార్చుకోకపోతే జనాలు కూడా మీద తిరగబడతారు. కాబట్టి ఎన్ని పోటీ పొడిచినా చంద్రబాబు నాయుడు ఏం చేయలేని అడివి ఏడుకు వచ్చేసి విజయం లేపెట్టేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఇంకొకటి లోటు జింక మీద ఊదమని ఆయన చెప్పాడు, సింహం జగన్ ముందు ఊతే బతుకుతాడు, వల్ల వాళ్ళు మనుషులేనా? ఫ్లూట్ ఆడు ఊదాలి, ఫ్లూట్ జింకలు చంద్రబాబు నాయుడు జింక ఆడుకో చాతులో బాలకృష్ణకి బాగా ఊతే అలవాటు ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. హాస్పిటల్ కంపల్సరీ మీరు పంపించాలి సార్ వాళ్ళందరినీ. నిజంగా ఒక్కరన్నా చూడండి, ఒక్కరన్నా పద్ధతి గుండా ఉన్నారు చూడండి, మేసాలు నాయుడు మేసాలు. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళ మటుకు ఈ అసెంబ్లీలో రానిదని చెప్తున్నా. 100 గంటలు పిక్చర్ చేస్తున్నారు అందరూ కూడా. బాలకృష్ణ 100 జీవులు ఎత్తాడు, ఆడ సెక్యూరిటీని దోస్తాడు, ఒక్కని దోరాపోతున్నాడు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు సీట్ లో కూర్చున్నాడు, రామారావు పైన ఉన్నాడు, ఆయన చాలా సంతోషంగా ఉంటారు. కనీసం నిజ జీవితంలో చేయకపోయినా అసెంబ్లీలో వచ్చి సీట్ లో కూర్చున్నారు. ఇది బాలకృష్ణ గారికి పద్ధతి కాదు, ఆ కుటుంబ సభ్యులు కూడా ఆనందపడి ఉంటారు. రెండోది దయచేసి బాలకృష్ణ లోపల రానియద్దు, ఎందుకంటే ఆయన సర్టిఫికెట్ తెచ్చుకో ఉన్నాడు, ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని. మా వాళ్ళు సైకో అసలు సైకో వాళ్ళు వాళ్ళ మావ, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మెంటల్ ఉంది, వాళ్ళ తమ్ముడికి మెంటల్ ఉంది, బాలకృష్ణ గారికి మెంటల్ అంటే సర్టిఫికెట్ ఉంది. వాళ్ళ గన్ను కింద తీసుకొచ్చి నిన్ను కాల్ చేసిన ఏం కావాలి స్వామి, కేసులు కూడా ఉండవు. దయచేసి స్పీకర్ సార్ సర్టిఫికెట్ తీసుకో లోపల పంపించండి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, ఖచ్చితంగా మానసిక ఆశ్రయం పంపించమని స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగలేదు బాలకృష్ణ గారు చూడండి, పద్ధతి ఎలా ఉందంటే నేను మేసాలు చెప్తాడు, మేసాలు సినిమా నీదా, మేసాలు కిలోమీటర్ పెంచావు, మా మీద మేసాలు తిప్పేదిలా, నాయన జరిగిన కూడా అన్నాయి, ఆ రోజు ఏం మాట్లాడలా. ఈ రోజు మట్టుకొచ్చి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తారు. బాలకృష్ణ గారు దయచేసి ఇది పద్ధతి మార్చుకోకపోతే జనాలు కూడా మీద తిరగబడతారు. కాబట్టి ఎన్ని పోటీ పొడిచినా చంద్రబాబు నాయుడు ఏం చేయలేని అడివి ఏడుకు వచ్చేసి విజయం లేపెట్టేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఇంకొకటి లోటు జింక మీద ఊదమని ఆయన చెప్పాడు, సింహం జగన్ ముందు ఊతే బతుకుతాడు, వల్ల వాళ్ళు మనుషులేనా? ఫ్లూట్ ఆడు ఊదాలి, ఫ్లూట్ జింకలు చంద్రబాబు నాయుడు జింక ఆడుకో చాతులో బాలకృష్ణకి బాగా ఊతే అలవాటు ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. హాస్పిటల్ కంపల్సరీ మీరు పంపించాలి సార్ వాళ్ళందరినీ. నిజంగా ఒక్కరన్నా చూడండి, ఒక్కరన్నా పద్ధతి గుండా ఉన్నారు చూడండి, మేసాలు నాయుడు మేసాలు. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళ మటుకు ఈ అసెంబ్లీలో రానిదని చెప్తున్నా. 100 గంటలు పిక్చర్ చేస్తున్నారు అందరూ కూడా.